సంపద సృష్టించలేకే ప్రజలపై ప్రభుత్వం పన్నులు భారం వేస్తూ ధరలు పెంచుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు మనకంటే తక్కువ ఉంటే ఏపీలో మాత్రం 18 సార్లు పెట్రోల్ రేట్లు పెంచారని ఆమన్నారు. చెత్తపై కూడా పన్ను వేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. అన్ని ఇబ్బంది పడుతున్నాయి, ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఎలా ఇబ్బంది పడుతున్నారో, అలాగే విజయవాడలో సాలూరులో లారీ పరిశ్రమ చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గమైన సాలూరులో లారీ పరిశ్రమ దెబ్బతినడం వల్ల చాలా మంది ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, లారీ ఓనర్స్ ఈరోజు డ్రైవర్స్ వచ్చే విధంగా అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్ని దయచేసి మీరు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికైనా ఆపండి. గత నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు 18 సార్లు పెంచారు, ఈ నెలలో ఇంక పెంచుకుంటూ పోతున్నారు. దీనికి అంతం లేదా? చాలా దారుణంగా మీరు అధికారం రాకముందు ఒక మాట మాట్లాడారు, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. అధికారం రాకముందు అన్ని వ్యాట్ ట్యాక్స్లు అన్ని మేము రద్దు చేస్తామని చెప్పిన మీరు ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా వ్యాట్ వేసి, ట్యాక్స్ వేసి, సర్జ్ వేసి ప్రజల్ని పీడిస్తున్నారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మనకి మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతకు పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో గాని బయట ఎక్కడ సమావేశాల్లో గాని సభల్లో గాని పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడు అని ఒక వాక్యం వాడుతుండేవాళ్లు. ఈరోజు చూస్తే ఆ బాదుడే బాదుడు ఈయన చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలోకి రాగానే పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించేస్తా ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే కరోనాతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నా మీ ఖజానా నింపుకోవడం కోసం వ్యాట్, సెజ్ అన్ని వేసి పెట్రోల్ విపరీతంగా సెంచరీ దాటించేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఇంత దారుణంగా పెరిగిపోతూ ఉంటే సామాన్యమైన ప్రజల నుంచి పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు ఎలా బ్రతుకుతారనుకుంటున్నారు? ఎందుకంటే వాటి ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు, బస్ ఛార్జీలు ఇంకా అన్నీ పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఆదాయం ఎలా సంపాదించాలో తెలియకపోతే దాన్ని మా మీద ట్యాక్స్ల రూపంలో, వ్యాట్ రూపంలో వేయకూడదు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు రేట్లు పెంచేసి మీ ఖజానా నింపుకుంటున్నారు తప్ప కానీ సామాన్యమైన ప్రజలకి మీరు ఏమి హెల్ప్ చేస్తున్నారు చెప్పండి. మన రాష్ట్రం పక్క రాష్ట్రం